హాయ్ అండి, నమస్కారం అందరికీ. నమస్కారం, ఎలా ఉన్నారు? అందరూ కులాసాగా ఉన్నారా? ఇవాళ నా గార్డెన్లో నేను కొంత నారు వేశాను. ఇది వంగనారు అండి. ఈ వంగనారు నెల 15 రోజులు అయిపోయిందండి వేసి. ఇవి పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి. వీటి తీసి మళ్ళా చిన్న చిన్న మొక్కల్లో కుండీలలో పెట్టుకోవడానికి, వేరే కుండీలలో ట్రాన్స్ఫర్ చేయడానికి నేను మట్టి మిశ్రమాన్ని కలుపుతున్నాను. ఇవాళ ఆ మట్టి మిశ్రమం కలిపి అవిని వేరే వేరే కుండీలో మార్చడానికని నేను ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు మై లవ్లీ టెర్రస్ గార్డెన్ అండి. అందరు రండి, చూపిస్తాను నేను ఇవాళ. ఎర్రమట్టి అండి, నేను ఎర్రమట్టిని 2 వంతులు తీసుకుంటున్నానండి. తర్వాత కోకో పిట్టు కూడా ఉంది, కోకో పిట్టు కూడా వేస్తాను. ఈ కోకో పిట్టు 1 వంతు తీసుకుంటున్నానండి. కోకో పిట్టు కూడా అయిపోవచ్చుదండి, అందుకనే 1 వంతు వేశాను. ఇది 2 వంతులు, అది 1 వంతు. తర్వాత వర్మీ కంపోస్ట్ కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఉందండి, అది కూడా వేస్తున్నాను. తర్వాత ఎప్సమ్ సాల్ట్, 1 గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే మనము మొక్క ఒక కుండీలోంచి ఇంకో కుండీలో మారుస్తుంటే అది వేరు చాలా అలా. నేను మట్టి మిశ్రమము ఇలానే కలుపుతానండి. దీంట్లో ఈ మట్టి మిశ్రమము వేసేసి హలో ఫ్రెండ్స్, మొక్కను మనము నారు వేసే తొట్టులోంచి తీసేటప్పుడు కింద నుంచి వేరు డ్యామేజ్ అవ్వకుండా కింద నుంచి తీసి మనం జాగ్రత్తగా వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే వేరు కట్ అయిపోయిందంటే మొక్క బతకడం కష్టం. కాబట్టి మనం ఇలా జాగ్రత్తగా తీసి ఆకు 2 మొక్కల్ని, ఇది కొంచెం పెద్ద కుండీ కాబట్టి 2 మొక్కల్ని పెట్టుకోవచ్చు మనం. అలా ప్రతి కుండీలో ఇలా పెట్టుకుంటే, ఇది 3 మొక్కలు వచ్చేసే దీంట్లో 2 పెట్టుకుంటే చాలు. సరే, కాకుండా మొక్కని నాటేస్తే మెల్లిగా అది 2-3 రోజులకే బాగా నిలదొక్కుని నీళ్లు పోయాలి. ఎంబడే నీళ్లు అసలు ఏమాత్రము నిలవకుండా ఉండేట్టుగా నీళ్లు పోస్తే అది ఎంబడే కారిపోయేటట్టుగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనకి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ మొక్కలకు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, నీరు నిలిస్తే డ్యామేజ్ అవుతుంది కాబట్టి నీరు నిలవకుండా డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్గా కనుక పెడితే మొక్కలు తొందరగా నిలుంది. మట్టిని గట్టిగా అదిమి పెట్టాలండి. మొక్క పడిపోకుండా ఈ మట్టిని గట్టిగా అదిమి ఇట్లా నొక్కి పెట్టాలి. నొక్కి పెట్టిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి. వాటర్ చాలా మెల్లిగా పోయాలి, లేకపోతే మొక్క అడ్డం పడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది నిలదొక్కుకోవాలి కాబట్టి ఇలా వాటర్ చాలా మెల్లిగా పోయాలి. నేను మొక్కలు పెట్టే విధానాన్ని చూపించానండి. మనమందరం మొక్కల్ని పెంచుదాం, వాతావరణాన్ని పరిరక్షిద్దాం. ఉంటానండి.